గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు కురిస్తే కుంభవృష్టే. కొన్నేళ్లుగా ఏటా అనేక ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వాన, రాష్ట్రంలో 2004 నుంచి 20 వరకు పెరుగుదల. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఇక హ్యాకింగ్పై రగడ. పెగాసస్ జాబితాలో రాహుల్ గాంధీ ఫోన్ నెంబర్లు. 2019 సార్వత్రిక సంబరం ముందు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ పైన దృష్టి. బాధితుల జాబితాలో కేంద్ర మంత్రులు. ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లవాసాకు తప్పని పెడదా. వైర్లో మరిన్ని సంచలన కథనాలు. పార్లమెంట్లో రచరచ. మిస్డ్ కాల్తో మింగేస్తుంది. ప్రమేయం లేకుండానే ఫోన్లో చొరబాటు. గుట్టుగా డేటా తస్కరణ. ఇక ఇదేం తీరు. బడుగులకు మంత్రి పదవులు మీకు ఇష్టం లేదేమో. విపక్షాలు విమర్శలు తిప్పికొట్టిన ప్రధాని. కొత్త మంత్రుల్ని పరిచయం చేయకుండా అడ్డుకున్న ప్రతిపక్షాలు. ఇక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవి విరమణ. సీఎస్కు ఈమెయిల్. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయమని వెల్లడి. హుజూరాబాద్లో పోటీ చేయడం లేదని స్పష్టీకరణ. ఆర్థిక సేవల్లోనూ మేటి తెలంగాణ. కరోనా సమయంలోనూ భారీగా పెట్టుబడులు. గోల్డ్ మ్యాన్ శాక్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇంకా ఫ్లాట్లలో నడిచే ఆసుపత్రులను మూసేయండి, అవి బడా స్థిరాస్తి వ్యాపార సంస్థల మారిపోయాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇక ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం, ఆరోపణలు తప్పైతే కేసులు పెట్టడంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. అన్ని అంశాలు పరిగణించి హైకోర్టు తీర్పిచ్చింది. దానిలో ఎటువంటి లోపం లేదు. సమర్థించిన సుప్రీంకోర్టు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బక్కని నరసింహులు. ప్రకటించిన చంద్రబాబు. ఇక దళిత బంధు పథకం నా రాజీనామా పుణ్యమే. ప్రజాదీవన యాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి. తొలి రోజే రచ్చ. స్తంభించిన పార్లమెంటు. కొత్త మంత్రుల పరిచయాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు. ప్రధానిని మాట్లాడనివ్వని వైను. సాగు చట్టాలు, పెట్రో ధరలు పై చర్చకు పట్టు. వెల్లో ప్రకార్డులతో నినాదాలు. ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం. బడుగు మంత్రులను పరిచయం చేయనివ్వరా అంటూ విపక్షాలపై ప్రధాని ఆగ్రహం. ఇక పడగది ముచ్చట్లు కూడా వింటారు. బీజేపీ కాదు, భారతీయ గూఢచారి పార్టీ. పెగాసస్పై కాంగ్రెస్ నిపులు. చట్టవిరుద్ధమైన నిఘా భారత్లో అసాధ్యం. పెగాసస్ ఆరోపణలపై లోక్సభలో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ. ఇక 40 కోట్ల మంది బాహుబలులు. కోవిడ్ వ్యాక్సిన్పై ప్రధాని మోడీ. ఫ్లోర్ లీడర్లతో నేడు సమావేశం. అదానీ కంపెనీలపై సెబీ దర్యాప్తు. డిఆర్ఐల సైతం కన్నేసింది. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. ఇన్సైడర్ ట్రేడింగ్ లేనే లేదు. అమరావతి భూములపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సక్రమమే. అమ్మిన వారికి నష్టం జరగలేదు. కొనుగోళ్లలో మోసం ప్రశ్నే లేదు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ. ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. ఇక లబ్ధిదారులు కోరుకున్నట్లే దళిత బంధు. అంటగట్టినట్లుగా ఉండదు. అభివృద్ధికి అండనివ్వాలి. పల్లెల్లో పర్యటించి దళితుల సమస్యలు తెలుసుకోండి. ఆర్థిక స్థిరత్వాన్ని పనులను పథకంగా మార్చండి. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. కోకాపేట కాక టీపీసీసీ చేపట్టిన ధర్నాకు ముందస్తు బ్రేక్. ఎక్కడికక్కడ ముఖ్య నేతల గృహ నిర్బంధం. వేలం వేసిన భూముల్ని గుంజుకుంటాం. సోనియా ప్రభుత్వం వచ్చాక లెక్కలు తీస్తాం, మళ్ళీ వేలం వేస్తాం. కేంద్ర హోంమంత్రికి, సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటుకు రాకుండా అడ్డుకున్నారంటూ స్పీకర్కు లేఖ రాసిన ఎంపీ. సైకిల్ సారథిగా బక్కనే నరసింహులు. టీడీపీ అధ్యక్షుడిగా నియామకం. షాద్నగర్ ఎన్టీఆర్ భవన్లో సంబరాలు. దళితుల ఉదరణ ఇప్పుడు గుర్తొచ్చిందంటూ సీఎం కేసీఆర్కు బక్కనే నరసింహులు ప్రశ్న. నాపై హంతకముఠాతో దాడికి ఓ మంత్రి యత్నం. ఈ విషయం మాజీ నక్సలైట్ చెప్పాడు. నన్ను అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ చిల్లర చేష్టలు. ఆత్మగౌరవాన్ని గెలిపించిన నీటల ప్రజాదీవన పాదయాత్ర షురు. నమస్తే తెలంగాణ. దళితవాడ ప్రగతి జాడ. వారి ఉపాధి కోసం వినూత్న పథకాలు. సత్వరమే ఆర్థిక స్వావలంబన జరగాలి. అధికారులు ముందుగా సెన్సిటైజ్ కావాలి. తర్వాత లబ్ధిదారుల ఉద్దీపన కలిగించాలి. వారి అభివృద్ధిని వారే నిర్వచించుకోవాలి. చైతన్యంతో ఉత్పత్తిలో భాగస్వామి అవ్వాలి. అప్పుడే దళిత సాధికారతకు నిజమైన అర్థం. దళిత బంధు విధి విధానాలపై సీఎం కేసీఆర్ ప్రతిభవనంలో ఉన్నతస్థాయి సమావేశం. ఏటా 2 కోట్లు ఇస్తానన్నావు, కొలువులేవి మోడీ. 7 లక్షల ఖాళీలైనా భర్తీ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం. సీమ లిఫ్ట్కు అనుమతులు ఇవ్వం. ప్రాజెక్టుల నివేదికలైనా అసమగ్రంగానే. ఏపీ పర్యావరణ దరఖాస్తు తిరస్కరణ. నవ తెలంగాణ. పెట్రో సెగ దద్దరిల్లిన పార్లమెంట్. ప్రతిపక్షాల నిర్ణయాలతో హోరెత్తిన సభలు. వాయిదాల పూర్వంలో ఉభయ సభలు. ఇంధన ధరల పెరుగుదల, రైతుల అంశంపై చర్చకు పట్టు. ప్రతిపక్షాల నోటీసులు తిరస్కరించిన సభాపతులు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో ఉన్నటువంటి అంశాలు. ఈరోజు గుడ్ మార్నింగ్ ఏపీ కార్యక్రమం జరగదు కాబట్టి ఒకసారి మనం ఏపీ ఎడిషన్లో కూడా ఏమొచ్చినాయి ఒకసారి చూద్దాం. ఈనాడు ఏపీలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. రాజధాని భూముల కొనుగోళ్లలో అన్ని అంశాలు పరిగణించి హైకోర్టు తీర్పుచ్చింది. దానిలో ఎటువంటి లోపం లేదన్న సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. వచ్చే ఏడాది జూన్ కల్లా కాలువల అనుసంధానం. కాలనీలకు సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన. పోలవరంపై సమీక్షలో సీఎం. ప్రాజెక్టుల పరిశీలన పరిశీలించిన జగన్. ఇక మొదటిసారి చూస్తున్న ఇదేం తీరు. బడుగులకు మంత్రి పదవులు మీకు ఇష్టం లేదేమో. విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మోడీ. కొత్త మంత్రుల్ని పరిచయం చేయకుండా అడ్డుకున్న ప్రతిపక్షాలు. ఇక ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్పై రగడ. పెగాసిస్ కార్యక్రమం. కేంద్రం విపక్షాల సిగపట్లు. ఆ క్యాలెండర్ను ఉపసంహరించాలి. అన్ని ఖాళీలతో కొత్తది ఇవ్వాలి. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తాం. టీడీపీ ముఖ్య సమావేశంలో తీర్మానం. ఇక ఉన్న ఉద్యోగాలను యువతకు ఇవ్వరా. నాయకుల కోసమైతే పదవులు సృష్టిస్తారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజం. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కంటే ప్రభుత్వానివే మెరుగు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వ్యాఖ్య. అచ్చెన్నాయుడు హాజరై వివరణ ఇవ్వాలి. స్పీకర్ వ్యాఖ్యల నేపథ్యంలో సభాకుల సంఘం నోటీసులు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో 10న నిర్ణయం. ఆంధ్రజ్యోతి. ఏపీ ఆంధ్రజ్యోతిలో ఇక అమరావతిలో అంతా ఓకే. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేనే లేదు. భూముల క్రయ విక్రయాలపై హైకోర్టు తీర్పు సక్రమే. తేల్చెప్పిన సుప్రీంకోర్టు.
విస్తృతంగా విచారణ తర్వాతే నిర్ణయం. దాని పరిశీలనలోనూ ఎటువంటి వక్రత లేదు, అమ్మిన వారికి ఏ నష్టం జరగలేదు, కొనుగోళ్లలో మోసం ప్రశ్నే లేదు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లు కొట్టివేత. పోలవరం అంచనాలపై ఒత్తిడి పెంచుదాం, 55,656 కోట్లకు కేంద్రం ఆమోదించాలి, లేదంటే 47,725 కోట్లకైనా సమ్మతించాలి. ఎంపీలతో కలిసి తరచూ ఢిల్లీ వెళ్ళండి, జలశక్తి అధికారులను కలవండి, నిధులు మంజూరు చేయండి. 2022 ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఇక తొలి రోజే రచ్చ, స్తంభించిన పార్లమెంటు, కొత్త మంత్రుల పరిచయాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు. ప్రజాశక్తి ఏపీకి సంబంధించి నిరుద్యోగులపై ఉక్కుపాదం, ఉద్రిక్తత దారితీసిన చెలో తాడేపల్లి, ఎక్కడికక్కడే విద్యార్థి యువజనుల అరెస్టు, జాతీయ ఆధారపై ఈడ్చిపారేసిన పోలీసులు, సీఎం ఇంటి సమీపంలో స్థానికులపై నిర్బంధం, 144 సెక్షన్తో సామాన్య ప్రజలకు తప్పని ఇక్కట్లు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు ప్రభుత్వం పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాఖండాలు. తెలంగాణలో గత 3-4 రోజులుగా ఏ పత్రికలు చూసినా దళిత బంధువు గురించి మాట్లాడారు.